स्टार मैन प्रेक्षक नमस्कार नेनु मी मल्लवर्पु नागकृष्ण रेड्डी अंशं तेलंगाणालो शर्मिल कोत्तगा पार्टी पेड़ प्रकटिंचिंदि गत 10 रोजुल नुंचि शर्मिल कोत्त पार्टी पेड़ुतुंदि अन्न पुकारलु शिकारलु चेस्तुन्नायि वाटन्नितिनि आमे ई रोजु पुलिस स्टाप पेड़ुतू కొత్త పార్టీ పెడుతుంది వాస్తవమని అయితే ఆంధ్రాలో ఉన్నటువంటి అన్న వైఎస్ఆర్సిపి పార్టీ ఆంధ్ర ముద్ర పడడం వల్ల తెలంగాణలో సొంత పార్టీ పెడుతున్నామని ఆంధ్రాలో ఉన్న పార్టీకి తెలంగాణలో పెట్టే పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేసింది అయితే తెలంగాణలో పెట్టే పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీగా ఉండే విధంగా పేరు సూచిస్తామని కూడా ప్రకటించింది అలాగే అజెండా గాని పార్టీ జెండా గాని 100 రోజుల్లో రూపొందిస్తామని స్పష్టం చేసింది శర్మిల ఈ పార్టీ కేవలం రాజన్న రాజ్యాన్ని తీసుకొచ్చేందుకే తాను పెడుతున్నానని తెలంగాణలో రాజన్న రాజ్యం లేదని ఆంధ్రాలో ఇప్పటికే మా అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజన్న రాజ్యాన్ని ప్రజలకు అందిస్తున్నాడని అదే విధంగా ఇక్కడ కూడా నేను రాజన్న రాజ్యాన్ని ప్రజలకు అందించేందుకు తెలంగాణలో పార్టీ పెడుతున్నట్టుగా ఆమె క్లియర్ గా నేతలకు ప్రజలకు తెలియజేసింది అలాగే రాజశేఖర్ రెడ్డితో ఉన్నటువంటి మంత్రులు తెలంగాణలో ఉన్నటువంటి ఆయన అభిమానులు ఆయనకు ఉన్నటువంటి అసంఖ్యమైనటువంటి ప్రేక్షక ఆదరణ ఇవన్నీ కూడా శర్మిలకి ప్లస్ అయ్యేదానికి ఆస్కారం ఉంది ఎక్కువగా తెలంగాణలోనే రాజశేఖర్ రెడ్డికి అనుబంధం ఉంది ఎంతో మందికి ఆయన పదవులు ఇచ్చారు తెలంగాణ ప్రాంతంలో నాయకులకి వాళ్ళందరూ కూడా ఈ రోజు పార్టీ గనక నడిచి పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఇటు కేసీఆర్ పార్టీకి తగ్గుముఖం పట్టింది భారతీయ జనతా పార్టీ మరోపక్క కాంగ్రెస్ పార్టీలు రెండు తెలంగాణలో జోరుగా ముందుకు దూసుకెళ్తున్నాయి మొన్న జరిగినటువంటి ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ముందుకెళ్ళడం కూడా అక్కడ కేసీఆర్ కి సందేహం మొదలైంది ఏదో ఒక కొత్త పార్టీ వస్తే కానీ వీళ్ళని అడ్డుకట్ట వేయలేమన్న ఆలోచన కూడా కేసీఆర్ లో మెదలడం ఎప్పటి నుంచో తెలంగాణలో పాగా వేయాలని రెడీగా ఉన్న జగన్ మోహన్ రెడ్డికి అవకాశంగా మారింది అందుకే తన చెల్లెల చేత వాళ్ళ బావైనటువంటి బ్రదర్ అనిల్ చేత పార్టీ పెట్టించారు అన్నది తెర వెనుక నడుస్తున్నటువంటి వార్త ప్రస్తుతం పార్టీ పెట్టడం వల్ల వైఎస్ఆర్ అభిమానులకి తెలంగాణలో పండగగా ఉంది అలాగే కేసీఆర్ పక్క ఉన్నటువంటి కొంతమంది బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ లో ఉన్నటువంటి ప్రధాన నాయకులందరూ కూడా ఈ రోజు శర్మిల పెట్టే పార్టీలో చేరే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో శర్మిల పార్టీ పూర్తి స్థాయిలో అధికారానికి వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అలాగే ఈ రెండు పార్టీలు కేసీఆర్ శర్మిల కలిసి అధికారానికి వచ్చే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి ప్రస్తుతం శర్మిల పార్టీ ప్రకటించడంతో అక్కడ తెలుగుదేశం పార్టీకి గాని అలాగే పవన్ కళ్యాణ్ పార్టీకి గాని పూర్తిగా దిగుదుడిపై అయిపోయింది పూర్తిగా రూపురేఖలు లేకుండా పోయినట్టుగానే తెలుస్తాను ఇంకా అంతో ఇంతో కోలుకుంటున్న కాంగ్రెస్ పార్టీలో నుంచి కూడా కీలక నేతలు వెళ్లిపోవడం వల్ల ఆ పార్టీ కూడా వెనకడుగేస్తుంది ఇంకా భారతీయ జనతా పార్టీ అన్నకి మద్దతు ఇచ్చినట్లుగానే శర్మిలకు కూడా మద్దతు ఇవ్వడం జరుగుతుంది శర్మిలను కూడా తెలంగాణలో ముఖ్యమంత్రి చేసే అవకాశాలు రాబోయే ఎన్నికల్లో కనబడుతున్నాయి వాళ్ళ కుటుంబం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి యొక్క పేరుని వాడుకొని ఆంధ్ర తెలంగాణలో కొత్త పార్టీ పేరుతో బాగా వేశారు అటు ఆంధ్రలో అన్న తెలంగాణలో చెల్లి రెండు పార్టీలతో రాజన్న రాజ్యాన్ని అందిస్తామంటూ ముందుకొస్తున్నారు ఇప్పుడు జరగబోయే రాజకీయ పరిణామాలు అటు కేసీఆర్ కి గాని కేటీఆర్ కి గాని ఇబ్బందికర వాతావరణం ఏర్పడినా వాళ్ళందరి అనుమతితోనే పార్టీ పెడుతున్నట్లుగా తెలుస్తుంది ఏది ఏమైనా శర్మిల తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ నాయకులు ఘనంగా స్వాగతిస్తున్నారు అలాగే రాజశేఖర్ రెడ్డి యొక్క అభిమానులు కూడా ఆయన అభినందిస్తున్నారు తెలంగాణ అంటే ఎవరిదో కాదు తెలంగాణ రాజశేఖర్ రెడ్డి యొక్క అనుచరులదేనే మరోసారి నిరూపించేందుకు శర్మిల ముందుకొచ్చారు ఆమె మొదట లోటస్ పాండ్లో పెట్టిన సమావేశంలో మాట్లాడుతూ నేను పిలుస్తూనే వచ్చినటువంటి రాజశేఖర్ రెడ్డి అభిమానులకి ఆయన అనుచరులకి
రాజన్న బిడ్డల మీకందరికీ నమస్కారాలు పెడుతున్నాను అని ప్రతి సమావేశంలో కూడా శర్మిల నేను రాజన్న బిడ్డని జగనన్న చెల్లెల్ని అంటూ ప్రసంగించటం ఆమెక పరిణితికి రాజకీయ పరిణితికి నిదర్శనం అలాగే జగనన్న ప్రతి గుండికి నేను నమస్కారం అని ఆ మాటల్లోనే నాయకుల్ని గాని ప్రజల్ని గాని ఆకట్టుకునే విధంగా శర్మిల ప్రసంగం ఉంటుంది గతంలో ఆంధ్రాలో ఆమె ప్రసంగించిన ప్రతి దగ్గర కూడా అభినందనలు అందుకున్నారు ఆంధ్రాలో ఆమెకొక పేరు ఉంది జగనన్న వదిలిన భానం శర్మిల అనేది ఇక్కడ ప్రచారం ప్రస్తుతం తెలంగాణలో ఎవరు వదిలిన భానమో శర్మిల తేలాల్సి ఉంది ఈ నేపథ్యంలో కొత్త పార్టీ ముందుకెళ్ళడం ఆ పార్టీ విజయవంతం అవ్వాలని మనందరం కూడా కోరుకుందాం శర్మిల తీసుకున్న నిర్ణయం రాజన్న రాజ్యాన్ని అందిస్తానన్న చెప్పినటువంటి ఒక సంకల్పం విజయవంతం కావాలని స్టార్ 9 తరపున మేము కోరుకుంటున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ ఇవ్వండి స్టార్ 9 లైవ్